డాక్టర్ గారు, నా వయసు 44 సంవత్సరాలు. నాకు 2021 లో అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. కానీ ఈ మధ్య ఆపరేషన్ చేసిన చోట నొప్పిగా ఉంటుంది. నేను ఏం చేయాలి? ఇంకా ఏమైనా పరీక్షలు చేయించుకోవాలా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీది లాప్రోస్కోపిక్ సర్జరీనా ఓపెన్ సర్జరీనా చెప్పలేదు, బట్ అయినా కానీ సర్జికల్ సైట్ దగ్గర పెయిన్ రావడానికి కొన్ని కారణాలు ఉంటాయండి. అవేంటంటే సర్జరీ అయిన తర్వాత కొంతకాలానికి అక్కడ ఉన్న పేగులు ఒకదానికొకటి అతుక్కుపోయే ఛాన్స్ కొద్దిగా ఉంటుందన్నమాట. దాన్ని అడెషన్స్ అని అంటాము. దానివల్ల కూడా అప్పుడప్పుడు పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదే కాకుండా నర్వ్ ఎంట్రాప్మెంట్ అంటాము. అంటే సర్జరీ చేసిన దగ్గర స్కిన్ మీద ఉండే నర్వ్స్ కానీ లోపల ఉండే నర్వ్స్ కానీ కొన్నిసార్లు పించ్ అయినట్టుగా, అంటే నొక్కుపోయినట్టుగా అయ్యే ఆస్కారం ఉంటుంది అన్నమాట. వీటి వల్ల కూడా కొన్నిసార్లు పెయిన్ అనేది రావచ్చు. ఇవే కాకుండా కొన్నిసార్లు హెమటోమా అంటాం, అంటే అక్కడ చిన్న బ్లడ్ క్లాట్ లాగా అవ్వడం కానీ, లేదు అంటే అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ఏర్పడడం కానీ, ఇలాంటి కారణాల వల్ల సర్జరీ అయిన చోట పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మైల్డ్ పెయిన్ అయితే జస్ట్ బేసిక్ ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ అది చేసి చెక్ చేసుకోవచ్చు. చాలా సివియర్గా పెయిన్ వస్తుంటే ఒకసారి సిటీ స్కాన్ అనే టెస్ట్ కూడా చేసి ఇందాక చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఐడెంటిఫై అవుతే దానికి తగ్గ ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవడానికి వీలవుతుందండి.